కన్నవాళ్ల కష్టాన్ని చూసి జీవితంలో ఎదగాలని సంకల్పించుకున్నాడా యువకుడు. ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రతిభ కనబరిచాడు. మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేసి కొలువుల సాధనకు భాగ్యనగరం చేరాడు. ఆర్థిక కష్టాలు అడ్డువచ్చినా పట్టుదలతో చదివాడు. ఫలితంగా ఏకకాలంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు ఖమ్మం జిల్లా గురువేశ్వరరావు. ఇది ఆయన విజయగాథ. చిన్న వ్యవసాయ కుటుంబం, ఆర్థిక కష్టాల కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్నాడు ఈ యువకుడు. కుటుంబ కష్టాలు పోవాలంటే కెరీర్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఆరుగాలం కష్టపడి చదివిస్తే మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పట్టుదలతో సాధన చేశాడు. ఇప్పుడు 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నాడు ఈ యువకుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకు చెందిన ఇతని పేరు ఇనుపాల గురువేశ్వరరావు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మి. ఉన్న కొద్దిపాటి పొలంలో సాగుతో పాటు కూలీ పనులు చేస్తూ ఇతన్ని చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన ఇతనికి బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. దాంతో 10 ఇంటర్ ఫలితాల్లో టాపర్గా నిలిచాడు గురువేశ్వరరావు. వ్యవసాయ కుటుంబం. ఇక నా విద్యాభ్యాసానికి వస్తే నేను 1-5 మా పేరువంచ ప్రాథమిక పాఠశాలలో చదివాను. తర్వాత 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే, 1-5 కూడా ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్, 5, 6-10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరువంచ. సెట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఖమ్మం విజయ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లోనే సివిల్ ఇంజనీరింగ్ చదివాను. ఎంసెట్లోనూ మంచి మార్కులు సాధించి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు గురువేశ్వరరావు. బీటెక్ తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్దమవ్వాలని నిర్ణయించుకున్నాడు. కోచింగ్ కోసం హైదరాబాద్ చేరి తనను తాను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశాడు. విరామం లేకుండా పట్టుదలతో చదివాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికి చేరి సామాజిక మాధ్యమాల వేదికగా చదువుకున్నాడు. ప్రభుత్వ కొలువు సాధించే క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా సన్నద్దమయ్యాడు గురువేశ్వరరావు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న సమయంలో అనేక కష్టాలు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. దీంతో 1-2 కాదు, వరుసగా 4 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు ఈ పేదింటి విద్యాకుసుమం. గేట్ అంటే ఏడబ్ల్యూఏఈ, టీపీబీఓ, డిప్యూటీ సర్వర్, వీటన్నిటికీ కామన్ గా గేట్ లెవెల్లో కోచింగ్ తీసుకోగలిగితే ఈ అన్నిటిని ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చనే ఆలోచనతో గేట్ ఎగ్జామ్కి కోచింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత వరుసగా 2 గేట్ ఎగ్జామ్ క్రాక్ చేశాను. కానీ ఎంటెక్ సైడ్ వెళ్తే మళ్ళీ కాంపిటేటివ్ మీద ఫోకస్ తగ్గిపోయి క్యాంపస్లో చదవలేనని ఒక సందేహంతో కాంపిటేటివ్లోనే కూర్చున్నాను. PM3 రెగ్యులర్ గేట్ కోచింగ్ అని మార్నింగ్ టు ఈవినింగ్ బాగా చదివి కష్టపడి వాటిని రివిజన్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత 8-9 అవర్స్ స్టార్టింగ్ అప్పుడు చదివి ఒకసారి కోచింగ్ అయిపోగానే అక్కడ గ్రంథాలయం ఫౌండ్రీ లైబ్రరీలో మరియు కొన్ని రోజులు చిక్కటపల్లి లైబ్రరీలో అట్లా అన్న వాళ్ళ సపోర్ట్తో ఎక్కడైనా కొన్ని రోజులు హాస్టల్లో అట్లా నియర్ బై లైబ్రరీ చూసుకొని స్టడీ హాల్స్ చూసుకొని అక్కడ చదువుతూ ఉండేవాడిని. స్టడీ హాల్కి వెళ్ళి 9-1 మళ్ళీ తర్వాత లంచ్ చేసి వెళ్ళటం, మళ్ళీ నైటు అట్లా మ్యాక్సిమం టైం ఇదే ప్రిపరేషన్లో ఉండేవాడిని. ఇంకా వేరే ప్రైవేట్ జాబ్ కానీ అట్లా చేద్దాం అనుకున్నా మళ్ళీ డైవర్ట్ అయితే ఫోకస్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఇంటికాడ వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల అట్లా ఆర్థిక భారం కూడా లేకపోవడం వల్ల నేను స్వేచ్ఛగా చదువుకోవడానికి వాళ్ళ యొక్క పాత్ర చాలా పెద్దది. తొలుత 2022 నీటిపారుదల శాఖ AE ఉద్యోగ నియామకాల్లో రాష్ట్ర స్థాయి 253వ ర్యాంకుతో కొలువు సాధించాడు గురువేశ్వరరావు. తర్వాత గ్రూప్ 4లో 8,000 పోస్టులు ఉంటే 1825 ర్యాంకు సాధించి ఆ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పాలిటెక్నిక్ అధ్యాపక పరీక్ష రాష్ట్ర స్థాయిలో 215వ ర్యాంకు పొందాడు. తాజాగా TGPSC విడుదల చేసిన నీటిపారుదల శాఖ AEE నియామక పరీక్షలో 257వ ర్యాంకుతో ఉద్యోగానికి అర్హత సాధించాడు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గెజిటెడ్ స్థాయి ఉద్యోగం సాధించడం జరిగింది. దీంతోపాటు
800 పోస్టులు ఉండగా దాంట్లో 253 ర్యాంక్తో అది కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీగా ఉన్నాను. అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్ July 1, 2022 రాయగా అది ఇప్పుడు 800,000 మందిలో 1800 ర్యాంక్ ఉండి, అలాగే ఇట్లా ఈ మూడు జాబులతో పాటు మన పాలిటెక్నిక్ లెక్చరర్తో 215 రాష్ట్రస్థాయి ర్యాంక్తో పాటు ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవకాశం ఉంది. సో ఇలా నా జర్నీలో ఒక 3 గవర్నమెంట్ జాబులు, ఒక గెజిటెడ్ ఏఈ ఒకటి, గ్రూప్ 4 సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ గొలువు సాధించాలన్న తన లక్ష్యానికి కొండంత అండగా ఉంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేనని గురువేశ్వరరావు అంటున్నాడు. తనపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గర్వంగా ఉందన్నాడు. మరోవైపు ఇతడు సాధిస్తున్న విజయాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇట్లా మా అమ్మాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసి నాకు విద్యకి ఎక్కడా లోటు లేకుండా చూసి ఈ స్థాయి వరకు నన్ను అన్ని ఆర్థికంగా కానీ మానసికంగా కానీ నన్ను నమ్మి చాలా ప్రోత్సహించారు. కరోనా టైంలో కానీ లేకపోతే ఇప్పుడు రిజల్ట్స్ లాగా లేట్ అవుతున్నా అర్థం చేసుకోగలిగి ఏనాటికైనా మా కుమారుడు మా నమ్మకాన్ని నిలబడతారని నమ్మకాన్ని ఉంచి నాయన ఇంత సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా ఫ్రెండ్స్ కానీ మా సామాజిక వర్గ పరంగా కానీ అన్ని విధాలుగా ఊర్లో నన్ను ప్రోత్సహించి శ్రేయోభిలాషులు కానీ మంచి సపోర్ట్ ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన చేసి పిల్లగాడిని ఒక దారికి తేవాలని కష్టపడ్డా. అట్నే చదువుకోండు మాకు పేరు తెచ్చిండు. ఒక సంతోషం, ఎందుకంటే ఇంత స్థాయిగా మేము డబ్బులు పంపించను ఎంత కష్టపడో ఆ అబ్బాయి మా ఊరికే తెలుసు. కష్టపడబట్టి జాబ్ వచ్చింది. మాకు ఒక్కడే బాబు, మంచిగా కూలి పనులు చేసుకునైనా మేము నెల టయానికి మంచిగా డబ్బులు పంపుకున్నాం. మంచిగా మాకు ఎన్ని బాధలు వచ్చినా నేను చెప్పుకోలేదు. మంచిగా చదువుకోండి. ఎప్పుడు మా అబ్బాయి మాట్లాడినా మంచిగానే ఉంటున్నాను నాన్న, నీకు డబ్బుల గురించి ఇబ్బంది లేదు, నా బాధలు నీకేం చెప్పను, మంచిగా చదువుకొని వింటి రావాలన్న, ఎప్పుడు వచ్చినా సంతోషంగానే వస్తామని రిజల్ట్ తీసుకునే వస్తా అనేది. మధ్యలో కొంత ఈ లాక్డౌన్ వల్ల 4 సంవత్సరాలు బాధపడ్డు. ఈ 6 నెలల నుంచి కూడా నా కొడుకు నిద్రపోయిండో లేదో కూడా మాకు తెలియదండి. రిజల్ట్ రాదేమో, ఎక్కడ పోయినా చుట్టాలలో మీ అబ్బాయి ఏం చేస్తుంటే మేము చెప్పుకోలేకపోయినామండి. చుట్టాలలో కూడా రాలే, అక్క చెల్లెళ్ళలో కూడా రాలే. రాకపోయినా మొన్న పోయిండు, మళ్ళా పోయిండు, మొన్న పోయేటప్పుడు కూడా బాధపడకుండా పోయిండండి. పోయాక మళ్ళీ 15 రోజులకి రిజల్ట్ వచ్చిందని సంతోషంగా వచ్చిండండి. మేము కూడా సంతోషంగా ఉన్నాం. ఊళ్ళో అందరు కూడా మంచిగా చదివించుకున్నాం, నీ కొడుకుని మంచిగా పేరు తెచ్చిండని అంటున్నారు. పేదరికం పోవాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మి ధైర్యంగా ముందుకు సాగాడు గురువేశ్వరరావు. రాత్రింబవళ్లు సాధన చేసి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. తనకు వచ్చిన 4 ఉద్యోగాల్లో నీటిపారుదల శాఖ ఏఈఈ ఉద్యోగంలో చేరాలని ఉందని అంటున్నాడు. అయితే సివిల్స్ తన ప్రధాన లక్ష్యమని, దానిలో తప్పక విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు.